ముఖ్యమంత్రి పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో పడ్డారు తెలంగాణలో బినామీ యాక్ట్ పర్ఫెక్ట్గా అమలవుతుందన్నారు కేసీఆర్ దోపిడీలో వాటా లేకపోతే పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బండి సంజయ్ కిషన్ రెడ్డిలు చెప్పాలని డిమాండ్ చేశారు బండి సంజయ్ రంకెలేయడం కాదు నూట పదకొండవ రద్దుపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయాలన్నారు ని ఉప్పు కారం పెట్టి కొట్టినా తప్పులేదంటూ వ్యాఖ్యలు చేశారు బందిపోట్లనైనా క్షమించవచ్చు కానీ కేసీఆర్ ని కేటీఆర్ను క్షమించలేమన్నారు నూట పదకొండవ జీవో రద్దుపై కాంగ్రెస్ పార్టీ తరఫున నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు కేసీఆర్ నిర్ణయం వల్ల హైదరాబాద్ నగరం వరదల్లో మునిగి వేల మంది చనిపోయే పరిస్థితి వచ్చిందన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఇప్పటి వరకు భూ కేటాయింపులు జరగలేదని తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం భూమి కేటాయించమని గుర్తు చేశారు ఐదు వేల ఒక వంద గజాల కోసం పైసలు కట్టామని కానీ భూ కేటాయింపులు జరగలేదన్నారు అందుకే ఇప్పటికీ కిరాయి ఉంటున్నట్లు తెలిపారు కేసీఆర్ తన పార్టీ ఆఫీస్ కి పదకొండు ఎకరాలు కేటాయించుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు తమ కార్యాలయానికి స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు బండోడు గుండోడు తమని తొత్తులని తిడుతున్నారని చీఫ్ స్థాయిలో పడ్డారు ప్రధానంగా ఈ పత్రికా సమావేశం రెండు అంశాలను ప్రస్తావించదలుచుకున్నా ఒకటి చంద్రశేఖర్ రావు గారు త్రిబుల్ వన్ జీవోను రద్దు చేయడం అదేవిధంగా చంద్రశేఖరరావు గారు తన పార్టీ కోసం గండిపేట ప్రాంతంలో పదకొండు ఎకరాల స్థలాన్ని కేటాయించుకోవడం ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడి వందల కోట్ల ప్రజా ధనాన్ని ఏ విధంగా కొలగొడుతున్నాడో ఈరోజు ఈ పత్రికా సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించదలుచుకున్నా ట్రిపుల్ వన్ జీవో ఆదేశాలు ఇవ్వడానికి దాని ఉన్న నేపథ్యాన్ని నిశ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి